హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? ఈ మధ్యకాలంలో అందరూ మిల్లెట్స్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా, అందుకనే మనం దోశ చేసుకుందాం. దానికి ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని అందులోని ఇలా ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఒక గ్లాస్ మినపప్పుకి ఒక పావు గ్లాస్ చెన్నపప్పు వేసుకుందాం. అలానే మనం అక్కడ ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు రెండు గ్లాసుల మిల్లెట్స్ తీసుకుందాం. మిల్లెట్స్లో 5 రకాలు ఉంటాయి కదండి, మనం ఏ రకంతో అయినా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇడ్లీ చేయడం చూసుకున్నాం కదా, ఈరోజు దోశ చేసుకుందాం. ఇలాగా వేసుకుంటే ఇవి సెపరేట్ సెపరేట్గా నానబెట్టుకోవాలండి. ఇలా అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఓవర్ నైట్ వదిలేసేటట్టు అయితే బాగా నానిపోతాయి. చేసుకున్నా కూడా మిల్లెట్స్ ఎంత బాగా నానితే అంత టేస్టీగా వస్తుందండి మనకి. ఇలాగా మార్నింగ్ లేచినప్పటికీ బాగా నానే కదా, ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకుందాం. చూసారా, ఇలా నీట్గా వాష్ చేసుకున్నాం కదా. కొరల్లో కొంచెం డస్ట్ లాంటి వాటర్ వస్తుందండి, అది పోయేంత వరకు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు మిక్సీలో చూపిస్తున్నాను, ఎందుకంటే మిక్సీలో చేసినా కూడా దోశ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చూపిద్దామని ఈరోజు నేను మిక్సీ వాడుతున్నాను. ఇలా మిక్సీలో మన మినపప్పు, చెనప్పప్పు, మెంతులు అన్నిటినీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్గా మిక్సీ చేసుకోండి. మినపప్పు ఎప్పుడు కూడా చాలా మెత్తగా మిక్సీ అవ్వాలి, చూస్తున్నారు కదా, మరీ పలచన చేసుకోకండి. ఇప్పుడు అలానే ఇది ఒక దాంట్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొరల్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. అయితే కొరలు ఎప్పుడు కూడా కొంచెం గరుగ్గా మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగ కొంచెం నూపు తగిలినట్టు ఉండాలి. మినపప్పు మాత్రం చాలా స్మూత్గా మిక్సీ అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకుందాం. ఇలా రెండింటిని మిక్స్ చేసి మనకి సరిపడ సాల్ట్ వేసుకుందాం. అయితే ఈ పిండి మీకు ఎక్కువగా ఉండేటట్టు అయితే మీరు సాఫ్ట్ దోశలు కూడా చేసుకోవచ్చండి. మనం దోశ ఎప్పుడు చేసుకుంటామో అప్పుడే మనం సాల్ట్ని మిక్స్ చేసుకోవాలి, లేదంటే పులిసిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుంటాక మనం దోశ వేసే ముందు మళ్ళీ ఒకసారి ముద్దను కలుపుకొని ఇలా మనకి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఇది పైన కొంచెం ఆరినట్టు అవుతుంది కదండి, అప్పుడు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుంది మన దోశ. దీన్ని ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకునేటట్టయితే వెనకత నుంచి క్రిస్పీగా పైనుంచి స్మూత్గా వస్తుంది. చూసారా, మన దోశ రెడీ అయిపోయింది కదా. మీకు కావాలంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంట్రెస్టింగ్గా మనం సర్వ్ చేసుకునేటట్టయితే పిల్లలు హ్యాపీగా తింటారు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మన మిల్లెట్ దోశ. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.